కశ్మీర్ ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది తెల్లటి మంచు, ఎత్తైన కొండలు, సరస్సులు, ఆహ్లాదకరమైన వాతావరణం. దీనికోసమే ఎంతో మంది పర్యాటకులు కశ్మీర్కు వెళ్తుంటారు. దీనిని ఓ భూతల స్వర్గంగా చెబుతుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా కశ్మీర్లోని ప్రధాన ప్రాంతాల్లో ఇప్పుడు మంచు కనిపించడం లేదు. గుల్మార్గ్, శ్రీనగర్, సోన్మార్గ్తో పాటు హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా, మనాలీలో కూడా గతేడాదితో పోలిస్తే మంచు చాలా వరకు తగ్గిపోయింది. ఉత్తరాఖండ్లోని ఔలీలో కూడా ఇంకా హిమపాతం కనిపించడం లేదు. ఇది చాలదన్నట్లు కశ్మీర్ లోయలో ఢిల్లీ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీని ప్రభావం నీటి లభ్యత, ముఖ్యంగా పంటల సాగుపై పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మారిన పరిస్థితులతో కశ్మీర్కు పర్యాటకుల రాక తగ్గిపోయింది. మరి దీనికి కారణమేంటి? ఎప్పుడు మంచు తుప్పటి కప్పుకునే కశ్మీర్కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ప్రపంచమంతా వాతావరణ మార్పులను ఎదుర్కొంటుంది. ఎన్నడూ చూడని విధంగా తీవ్ర వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. దీని ప్రభావంతో అతివృష్టి, అనావృష్టి నెలకొంటోంది. తద్వారా పంటలు, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అటు 2023 అత్యంత ఎక్కువ వేడిమిగల సంవత్సరంగా నిలిచింది. మరోవైపు ఎల్నినో ఎఫెక్ట్ వెరసి తీవ్ర నష్టం జరుగుతుంది. అయితే ఇది ఏటికేడు దాని పరిధిని విస్తరించుకుంటోంది. పచ్చని ప్రాంతాలు బీళ్లుగా మారుతున్నాయి. దానికి మరో ఉదాహరణగా నిలుస్తోంది జమ్మూ కశ్మీర్. అందాల కశ్మీరం అంటేనే ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది. అలాంటిది ఈసారి ఆ మంచు తగ్గింది. అసలైన శీతాకాలంలో తీవ్రమైన వాతావరణ మార్పుల కారణంగా డ్రై స్పెల్ ఏర్పడింది. దీంతో ఒకప్పుడు ఉన్న మంచు ఇప్పుడు లేదు. దీంతో పర్యాటకులు వెనుదిరగక తప్పడం లేదు. చిలై కలాన్ అంటే అత్యంత కఠినమైన శీతాకాలం. ఈ కాలంలో మంచు విపరీతంగా కురుస్తూ జమ్మూ కశ్మీర్లోని అనేక ప్రాంతాలు మంచుతుప్పటి కప్పుకుని ఉంటుంది. కానీ ఈ ప్రాంతం ప్రస్తుతం విపరీతమైన వాతావరణ మార్పులను చవిచూస్తోంది. ముఖ్యంగా కశ్మీర్ లోయలో ఏటా ఈ సమయంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఉత్తర భారతంలోని ఇతర ప్రాంతాల కంటే చాలా తక్కువ ఉంటుంది. అలాంటిది ఈ ఏడాది జమ్మూ కశ్మీర్ వేసవి. రాజధాని శ్రీనగర్లో జనవరి 9 14.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుత సమయంలో ఈ ఉష్ణోగ్రత సగటు కంటే 8 డిగ్రీలు ఎక్కువ అని కశ్మీర్ వాతావరణ శాఖ చెబుతోంది. ఇదే సమయంలో ఢిల్లీ, చండీఘర్, అమృత్సర్, లూధియానా లాంటి ప్రాంతాల్లో 13.4 డిగ్రీలు, 10.5 డిగ్రీలు, 9.5 డిగ్రీలు, 10.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చిలై కలాన్ డిసెంబర్ 21 కశ్మీర్లో ప్రారంభమయ్యే 40 రోజుల శీతాకాల సమయం. ఎడతెగని హిమపాతంతో పాటు 0 కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సమయం. ఈ సమయంలో ఇక్కడ తాగునీటి కుళాయిలు గడ్డకట్టుకునిపోయి కనీసం వినియోగించుకునే పరిస్థితి కూడా ఉండదు. వీటితో పాటు విద్యుత్ అంతరాయం కూడా విపరీతంగా ఉంటుంది. అలాంటిది ఏకంగా 7 సంవత్సరాల తర్వాత మంచు కురవడం తగ్గిపోయింది. కేవలం కశ్మీర్లోనే కాదు, లద్దాఖ్ రీజియన్లో కూడా ఈ శీతాకాలంలో మంచు కురవడం క్షీణించింది. గతంలో దాదాపు 30 నుంచి 40 ఫీట్ల ఎత్తులో మంచు పేరుకుపోయి ఉండేది. అలాంటిది ఇప్పుడది ఏకంగా 3 ఫీట్ల కిందకు పడి పోయింది. దీనికి కారణం ఎల్నినో అని చెబుతున్నారు. విపరీతంగా పెరిగిపోతున్న భూతాపంతో పాటు ఈ ఏడాది ఏర్పడిన ఎల్నినో సమస్య కారణంగానే కశ్మీర్ లోయలో మంచు కురవడం లేదని అంటున్నారు. गुलमर्ग के बारे में सुना था, यहाँ बहुत ज्यादा बर्फबारी होती है, इसीलिए आए थे कि भी चलो बर्फ देख के आते हैं, अभी कैसा क्या है सिस्टम वहाँ पे. लेकिन यहाँ आने के बाद तो बिल्कुल बर्फ है, कहीं है ही नहीं देखने के, बिल्कुल ही सिस्टम नहीं है. बर्फबारी नहीं होगी तो पब्लिक कहाँ से आएगी? पब्लिक यही देखने के लिए आती है भाई यहाँ क्या क्या ब्यूटी है, क्या क्या चीजें हैं यहाँ पे. यहाँ तो सर कुछ है ही नहीं, ऐसा तो हमारे वहाँ पे भी है, लेकिन हम बर्फ देखने के लिए आया था, लेकिन यहाँ पे बर्फ है ही नहीं बिल्कुल. सर कुछ मजा नहीं आया, क्योंकि मैं इतनी दूर से आया हूँ, काफी हरियाणा से, HR 06 पानीपत से. वहाँ से आने का हमारा यही मकसद था कि अच्छे से वो मिले, इंजॉय कर सके. साल में एक बार टूर निकालते हम लाइफ में कि घूम सके, तो अभी टूर का कोई फायदा नहीं हुआ. और यहाँ पे महंगाई भी सर, टू जैसे बर्फ नहीं है, महंगाई भी ज्यादा है, इनको थोड़ा करना चाहिए अपने हिसाब से, ताकि और लोग भी इतनी दूर से आ रहे वो भी इंजॉय कर सके. पोल्यूशन है बहुत ज्यादा यहाँ, कुछ सब सारा सूखा पड़ा है. यहाँ घूमने के लिए आए थे, सारे ड्राई एरिया दिख रहा है,
हम उदास हैं, वो इतनी दूर से आए हैं, हमें कुछ मिला ही नहीं यहाँ, उदासी है, ड्राई एरिया सारा। हम तो आए हैं एंजॉय करने के लिए आए थे, एंजॉय नहीं मिला हमें। సాధారణంగా జనవరి మొదటి వారంలో రకరకాల కారణాలతో విపరీతమైన మంచు కశ్మీర్లో కురుస్తుంది. మధ్యధరా సముద్రంపై నుంచి వీచే తేమతో కూడిన గాలి సముద్రం మీదుగా మధ్య ప్రాచ్యంతో పాటు ఇరాన్ చేరుకోవడానికంటే ముందే తూర్పుగా భారత్ వైపు ప్రయాణిస్తాయి. ఇవి హిమాలయాలను సమీపిస్తున్నప్పుడు తేమతో కూడిన గాలి పైకి బలంగా లాగుతుంది. అలా పైకి వచ్చే క్రమంలో అవి చల్లబడిన తర్వాత ఘనీభవించి మేఘాలను ఏర్పరుస్తాయి. ఈ మేఘాలు చివరికి మంచుగా అవక్షేపణకు గురవుతాయి. ముఖ్యంగా కశ్మీర్ లాంటి ఎత్తైన ప్రాంతాలలో జనవరి నెలలో ఉష్ణోగ్రతలు సాధారణంగా గడ్డకట్టే స్థాయి కంటే తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గుల్మార్గ్ వంటి ఎత్తైన ప్రాంతాలలో నేరుగా మంచు కురుస్తుంటుంది. అయితే కశ్మీర్లో మంచు కురవకపోవడం ఇదే మొదటిసారి కాదు. 2016-1998లలో కూడా గుల్మార్గ్తో పాటు లేహ్ లద్దాఖ్ వద్ద ఇలాంటి పరిస్థితే ఎదురైందని అక్కడి వాతావరణ కేంద్రం చెబుతోంది. అలాగే అరేబియా సముద్రం నుంచి తక్కువ తేమ రావడం, వీటితో పాటు ఎల్నినో నిరంతర ప్రభావం కూడా దీనికి మరొక కారణంగా చెబుతున్నారు. ఎల్నినో గ్లోబల్ వార్మింగ్ కారణంగా మొత్తం జమ్మూ కశ్మీర్ ప్రభావితమవుతుందని ఢిల్లీకి చెందిన ది ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. అయితే ఎల్నినో ప్రభావాలు సాధారణంగా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతాయని, హిమాచల్లో గత సంవత్సరం కూడా తక్కువ హిమపాతం రావడానికి ఇదే కారణమని వారు చెబుతున్నారు. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశమని, ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో మరింత దారుణమైన పరిస్థితులు ఉంటాయని అంటున్నారు. అటు 1980 నుంచి 2020 మధ్యకాలంలో కశ్మీర్లో సగటు వార్షిక సగటు గరిష్ట ఉష్ణోగ్రత 2 స్థాయిలు పెరిగిందని సైన్స్ డైరెక్ట్లోని ఒక అధ్యయనం చెబుతోంది. ఇలా దశాబ్దానికి 0.5 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల కనిపించిందని, ఇది ప్రపంచవ్యాప్తంగా నమోదైన 0.2 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువని అధ్యయనం చెబుతోంది. కశ్మీర్ ఆర్థిక వ్యవస్థలో 7% పర్యాటకంపైనే ఆధారపడి ఉంది. ప్రభుత్వ డేటా ప్రకారం సెప్టెంబర్ 2023 చివరి వరకు 16.8 మిలియన్ల మంది పర్యాటకులు లోయను సందర్శించారు. ఇదే సమయంలో 2022లో సుమారు 18 మిలియన్ల మంది పర్యాటకులు వచ్చారు. దాదాపు 3 సంవత్సరాల లాక్డౌన్ తర్వాత ఇక్కడ పర్యాటకం కొంచెం ఆశాజనకంగా ఉంది. కానీ మంచు తగ్గిపోతుండటం ఆందోళనను కలిగిస్తోంది. తిరిగి పాత రోజులు వస్తాయేమోనని భయపడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడికొచ్చే పర్యాటకంపై ఆధారపడే ఇక్కడి హోటళ్లు, గైడ్లు, లాడ్జిలు, రవాణా లాంటి రంగాలు బతుకుతున్నాయి. కేవలం పర్యాటకమే కాకుండా స్కీయింగ్ కోసం ఇక్కడి మంచు పర్వతాలకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. అందుకోసం కశ్మీర్ చాలా అనువైన ప్రాంతం. అయితే ప్రస్తుతం మంచు తగ్గిపోవడంతో ఫిబ్రవరి వరకు జరిగిన బుకింగ్లు అన్నింటినీ చాలా మంది రద్దు చేసుకున్నారు. అవే కాకుండా చాలా మంది పర్యాటకులు ఇప్పుడు కశ్మీర్ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. దీంతో చాలా మంది స్కీయింగ్ శిక్షకులు తాము ఇక వృత్తిని విడిచిపెట్టేలా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. इस नजर से देख रहे हैं, या तो हमारा ये किस्मत ही खराब है सर, वरना यहाँ पे 4-5 फुट बर्फ होते हैं, इसमें रोजगार सबका मिलता था, होटल वालों का भी, सिलेज वालों का भी, हेल्पर का भी. लेकिन इस टाइम में हमने इतने कम से कम, हम 40-50 साल के उम्र में है, आज तक हमने कभी नहीं देखा है चिले कलान के मौसम में ये घोड़े यहाँ जानवर चलते हैं. हम रात के 10 बजे घर पहुँचते हैं. अब हम यही दुआ करते हैं कि अगर बर्फ पड़े, हर एक को रोजगार मिले यहाँ, क्योंकि यहाँ रोजगार जो है ये बर्फ हमारी रोजी रोटी है, क्योंकि इसी बर्फ से यहाँ रोजी है. वरना गुलमर्ग किस काम की है या कश्मीर किस काम का है, ये मशहूर है हर जगह में, बिरूनी मुल्कों में, क्योंकि कश्मीर में बर्फ पड़ता है. बर्फ हमें जरूरत आ रही थी मई जून जुलाई में अगस्त में, जब बर्फ नहीं पड़ा तो समझो यहाँ का काम सब ठप. ప్రస్తుతం తగ్గిపోయిన మంచు కారణంగా కేవలం పర్యాటకంకు మాత్రమే కాదు, జమ్మూ కశ్మీర్లో నీటి లభ్యతపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ఇక్కడి కరుగుతున్న హిమానీ నదాలే ఈ ప్రాంత మైదానాలకు ప్రాథమిక నీటి వనరుగా ఉన్నాయి. ఉదాహరణకు హిమాచల్లో కరిగిన మంచు అనేక చిన్న చిన్న సరస్సులను ఏర్పరిచి ఇక్కడి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
కానీ ప్రస్తుతం నీటి ప్రవాహం ఆగిపోతే రానున్న రోజుల్లో వ్యవసాయం పర్యావరణ వ్యవస్థ లాంటి ముప్పును ఇక్కడి ప్రజలు ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో సామాజిక ఆర్థిక సవాళ్లు పెరిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అటు సాధారణం కంటే తక్కువ హిమపాతం, అసాధారణమైన పగటి ఉష్ణోగ్రతలు వేసవిలో నీటి కొరతకు దారితీయవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది జమ్మూ కశ్మీర్లో నీటి అవసరమైన వరి సాగు అవసరాలను తీర్చడానికి సరిపోదని అంటున్నారు. అది జరిగితే కీలకమైన పంటల సాగుకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అసలు మే హమ్ ఇస్కో దేఖేంగే తో పిచ్లే 10 సాలో సే యహాన్ పర్ బర్ఫ్ కమ్ పడ్ రహీ హై. పహలే యహాన్ పర్ జబ్ గోడా థా పోనీ వాలా ఔర్ స్లేజ్ వాలా ఔర్ స్కీయింగ్ వాలా ఉస్ టైమ్ మే యహాన్ పర్ ఇన్ దినో 10 ఫుట్ ఔర్ 15 ఫుట్ బర్ఫ్ హోతీ థీ. లేకిన్ జబ్ సే యే గాడి ATV స్నో బైక్ హర్ జగహ మే యూజ్ హుయి ఔర్ ఇస్కీ వజహ సే పొల్యూషన్ హువా ఔర్ బర్ఫ్ పడ్నే కే ఛాన్సెస్ కమ్ హోతే హై. पहले यहाँ पर पौनी था, पौनी का कोई पोल्यूशन नहीं होता है. अब आप देखो कि यहाँ पर गुलमर्ग स्टैंड में इस वक्त जो श्रीनगर की गाड़ी आ रही है, यहाँ पर इस वक्त कम से कम 3000 गाड़ी जो है यहाँ की लोकल गाड़ी, उनको जगह नहीं मिल रही है क्योंकि गाड़ी वालों ने यहाँ पर बहुत भीड़ मचाई. गाड़ी वाला 10 सवारी सोमो में बैठाता है, उनको 1000 रुपया करेगा तो केबल कार गंडोला ले जाएगा, వాస 200 రూపాయ గోడే వాలేకు దేగా వో 10 ఆద్మీ 200 రూపాయ బాట్. జమ్మూ కాశ్మీర్ లో ఏర్పడిన పరిస్థితులే రానున్న రోజుల్లో ఉత్తరాదిన ఉన్న అనేక రాష్ట్రాల్లో వచ్చే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే వాతావరణ మార్పులతో ఇప్పటికన్నా ఎక్కువ నష్టం జరుగుతుంది. అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నా ఎలాంటి ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు. అందుకే పర్యావరణ నష్టాన్ని ఇప్పటికైనా పూడ్చాలి, ముఖ్యంగా కాలుష్యాన్ని అరికట్టడానికి సాధ్యమైనన్ని చర్యలు తీసుకోవాలి.